కిరణ్ డైరెక్టర్ గా చనిపోయారన్న సంగతి మనకు తెలిసిందే అయితే ఆయన భార్య ఎవరూ కాదు ప్రముఖ ఫేమస్ సెలబ్రిటీ అయిన కళ్యాణి కావేరి అయితే ఆవిడ సౌత్ సినిమా భాషలన్నిట్లోనూ నటించారు తెలుగు తమిళం కన్నడ అలాగే మలయాళంలో కూడా ఆవిడ చాలా అద్భుతమైన సినిమాలు చేశారు ఇక ఆవిడ తెలుగులో నటించిన కొన్ని సినిమాలు అయితే అసలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ అని చెప్పొచ్చు హీరో శ్రీకాంత్ రవితేజ జగపతి బాబు ఇలాగా ఒకటి ఏంటి ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో కూడా ఆవిడ మంచి మంచి ఫ్యామిలీ సినిమాలు తీశారు అయితే ఇక డైరెక్టర్ సూర్యకిరణ్ అలాగే డైరెక్టర్ సూర్యకిరణ్ అలాగే కళ్యాణి కావేరి ఇద్దరు పెళ్లి చేసుకుని చాలా ఏళ్ళు చాలా చక్కగా కాపురం చేసుకున్నారు కానీ వాళ్ళిద్దరు ఎలా విడిపోయారు ఏంటి అంటే మాత్రం ఒక పెద్ద కథ ఉంది అయితే గతంలో సూర్య కిరణ్ చాలా మంచి స్టార్ డైరెక్టర్ అయితే ఆయన ఏ సినిమా తీసినప్పటికీ కూడా చాలా చక్కగా అద్భుతమైన విజయాలు దక్కేవి అయితే కొన్నాళ్ళ తర్వాత ఆయన ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు దాంతో తీవ్రమైన అప్పుల పాలైపోయాడు సూర్య కిరణ్ కానీ ఎప్పుడైతే అప్పుల పాలైపోయారో ఇక ఒకదాని తర్వాత ఒకటి విభేదాలు వచ్చాయన్నమాట భార్య భర్తల మధ్య అంటే భార్య భర్తల మధ్య గొడవలు రావడానికి ఫలానా కారణం అని చెప్పలేం కానీ ఒకదాని తర్వాత ఒకటి గొడవలు అయితే వచ్చేసాయి అయితే ఇక విడిపోవాలి అని నిశ్చయించుకున్న కళ్యాణి కావేరి జడ్జి దగ్గర కో అంటే కోర్టులో పిటిషన్ పెడితే ఆ జడ్జి కూడా అడిగినప్పుడు ఆవిడ సమాధానం చెప్పలేదు మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఆవిడ సమాధానం చెప్పకపోవడంతో మీరు ఇప్పుడు ఏ సమాధానం చెప్పకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలకి అది చెడు ప్రభావం అవుతుంది అని అనేసరికి అప్పుడు కళ్యాణి వెంటనే మాకు పిల్లలు లేరండి అని అంటుంది అయితే మీరు పిల్లలు లేకపోవడం వల్లే మీరు విడాకులు తీసుకుంటున్నారా అంటే అది కూడా ఒక కారణం అని చెప్పి అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు సూర్యకిరణ్ చనిపోయిన తర్వాత ఆవిడ కొన్ని విషయాలను పంచుకోవడం జరిగిందట అదేంటి అంటే సూర్యకిరణ్ సూర్యకిరణ్ చనిపోవడానికి కారణాలైతే అనారోగ్య సమస్యలే కానీ ఆయన జీవితంలో ఎన్నో రకాల ఎత్తు పల్లాలు జరిగాయి ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు దానికి తోడు ఆయన అందరినీ గుడ్డిగా నమ్మడం జరిగింది బహుశా కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని చోట్ల నిర్ణయాలు కఠినంగా ఉంటే తప్ప అది మనకి సత్ఫలితాలు ఇవ్వేమో అని అనిపించింది అందుకనే బహుశా మేమిద్దరం విడిపోయాం కానీ ఆయన చనిపోవడం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒక రకంగా నా జీవిత మజిలీలో ఆయనది ఒక ఆఖరి కట్టమని చెప్పాలి అంటూ కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి